பிரஜாபக்ஷம் இது என்ஆர்ஐ குண்டு ஆந்திர பிரதேஷ் ராஜகீய அளப்பை ஓர் ராஜகீய விசலேஷணம் டிசிஎல் ரேடியோலோ. ఈ కార్యక్రమాన్ని మీరు డిసిఎల్ రేడియో అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని వినవచ్చు. మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవాలనుకుంటే 248-264-3930 కాల్ చేయండి. 248-264-3930. థ్యాంక్ యూ. ప్రజాపక్షం ఇది ఎన్ఆర్ఐ గొంతుకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన రేడియో షోలో డాన్ రెడ్డి గారు ఫ్రమ్ ట్రాయ్ నుంచి, కేఎల్ గారు ఫ్రమ్ ట్రాయ్, అశోక్ from Farmington Hills and Vijay from Canton. Welcome all. Manaki veelto patu Srikant Dallas nunchi Srikant garu kuda line lo unnarandi. And manali mana producer garu Srikant Gayam garu kuda chaala close ga observe chestunnaru ela chestunnaru show ani. Okay. Welcome all. ee roju mana discuss cheyaboye topics entante విదేశీ యాత్రలు. మనకి ప్రధానమంత్రి అయినా కానీ, మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయినా కానీ విదేశాల్లోకి వెళ్ళిపోయి జాబులు తెచ్చేస్తామంటున్నారు. అది పాజిబుల్లా? అసలు ఇప్పటివరకు 42 ట్రిప్పులు వేశారని మనకు తెలిసిన సమాచారం. ఈ 42 ట్రిప్పుల్లో డబ్బులు అయితే వేస్ట్ అయినాయి కానీ ఇంత మట్టుకు జాబులు అంటూ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఏమీ రాలేదు అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మన చుట్టూ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై ఉన్నంత వరకు మనకి అంత ఈజీగా జాబులు రావు. రావాలి అంటే రాష్ట్రంలో ఇప్పుడు మన ఫ్రీ, అన్నీ ఫ్రీలాగా రాష్ట్రంలో ఏదో ఒకటి ఫ్రీగా ఇవ్వాలి, ట్యాక్స్ ఫ్రీనో ఏదో ఒకటి రావాలి అంటే. ఎందుకంటే మనకు అంత ఫెసిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఇట్లాంటివి ఏమి లేవు కాబట్టి. ఓకే, విజయ్ గారు మీ అభిప్రాయం చెప్పండి. పాదయాత్రలు అంటున్నాను, విదేశీ యాత్రల వల్ల ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ఉపయోగం ఉంటుందా? నమస్కారం అండి, విజయ్ భాస్కర్. విదేశీ యాత్రలు అంటే ఇప్పుడు ఒక మనకి ప్రతి ఒక్కరికి పెద్ద జోక్గా ఉంటుంది. ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ నుంచి చూస్తుంటే ఎలా అంటే, మనం ఇంతకుముందు వినేవాళ్ళం ఏదన్నా ఒక ప్రధానమంత్రి కానీ లేకపోతే ఒక ప్రెసిడెంట్ కానీ విదేశ యాత్ర వెళ్తున్నాడంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో ఒక కంట్రీకి వెళ్ళి మన కంట్రీకి ఆ కంట్రీకి ఉన్న సంబంధాలని మెరుగుపరుస్తూ ఏదైనా కొన్ని కంపెనీస్ కానీ లేకపోతే కొన్ని ఫండ్స్ తేవటం కానీ ఇట్లా చేసుకుంటా ఉంటారు. సో కంట్రీ టు కంట్రీ బాండ్స్ అనేది పెంచుకోవటానికి విదేశీ పర్యటనలో చేస్తా ఉంటాం. వండర్ఫుల్, వండర్ఫుల్, మంచి పాయింట్. ఇది బేసిక్ గా ఏంటంటే డిప్లొమాటికల్ టూర్స్ ఉంటాయి. ఎవరైనా వెల్కమ్, మనకి ఇన్విటేషన్ ఇస్తారు, రండి అని, మా ఊరు రండి అని. ఆ ఇన్విటేషన్ మీద వెళ్తూ ఉండేవాళ్ళు. అవును, యు రైట్. యా, అంటే ఈ డిప్లొమాటిక్ టూర్స్ కూడా ఎలా ఉండేయంటే వాళ్ళ కంట్రీ నుంచి ఇన్విటేషన్ ఇస్తారు. ఎందుకు, వాళ్ళ కంట్రీ నుంచి మన కంట్రీలోకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి కానీ లేకపోతే మన కంట్రీ నుంచి వాళ్ళు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు మన కంట్రీకి ఇన్విటేషన్ పంపిస్తూ ఉంటారు. ప్లస్ మన కంట్రీ వాళ్ళు కూడా వేరే కంట్రీ వాళ్ళకి ఇన్విటేషన్ పంపిస్తూ ఉంటారు. సో అలా జరుగుతూ ఉంటాయి. సో ఈ విదేశీ పర్యటనలో ఇట్ ఈజ్ నాట్ ఏ కంపెనీ టు కంపెనీ ట్రాన్సాక్షన్. ఎవ్రీడే లేకపోతే ఎవ్రీ మంత్ పర్యటనలు చేసి, ఎవ్రీ మంత్ పర్యటనలు చేస్తే ఇక కంట్రీలో ఇక ప్రభుత్వం అనేది ఎలా నడుస్తూ ఉంటారు? ఇక విదేశాల నుంచే నడుపుతా ఉంటారా? విదేశాల నుంచే నడుపుతుంటే ఇంకా కంట్రీలో గవర్నమెంట్ ఎందుకుంటారు? సో ఈ ఇప్పుడు ఈ 3 ఇయర్స్ నుంచి ఈ విదేశీ పర్యటనలు అంటే ప్రతి ఒక్కరికి జోక్గా ఉంటుంది. ప్రతి మంత్ లేకపోతే ఎవ్రీ 2 మంత్స్ కు ఒకసారి మనం లిజన్ చేస్తా ఉంటాం, ఈ కంట్రీకి వెళ్ళారు, ఇక్కడ పర్యటన చేయకపోక మళ్ళీ అది ప్రచారం, మళ్ళీ వేరే కంట్రీకి వెళ్ళి మన కంట్రీ నుంచి కొన్ని తప్పులు అక్కడ చెబుతా ఉంటారు. మన కంట్రీలో చెప్పలేరు మన తప్పులు, వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ చెప్తారు తప్పులు. అప్పుడు ఎన్ఆర్ఐలు అంతా చప్పట్లు కొట్టాలి, ఓ భలే చెప్పాడు అని అంటారు. అంతేగాని ఒక కంట్రీకి వెళ్ళి ఏం చేస్తున్నాము, ఏం తీసుకొస్తున్నాము కంట్రీకి అనేది ఎక్కడ చెప్పరు మనకి. ప్లస్ ఇంకొకటి, అంటే కంట్రీ టు కంట్రీ అంటే ఓకే, ప్రధానమంత్రి వెళ్తున్నాడు, కొన్ని బాండ్స్ బిల్డ్ చేస్తున్నాడు అంటే కొంచెం ఓకే. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వేరే కంట్రీకి వెళ్ళి ఏం బిల్డ్ చేద్దామని వెళ్ళేది,
అంటే కంట్రీ టు స్టేట్ ఏమైనా బాండ్స్ బిల్డ్ చేస్తాడా, లేకపోతే అతని యొక్క ఆస్తులు అక్కడ బిల్డ్ చేసుకోవటానికి వెళ్తాడు? సో ఒక ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకి వెళ్తున్నాడు అంటే అది ఈ కాలంలోనే చూస్తున్నాం, ఈ 3 సంవత్సరాల నుంచి ప్రతిసారి ఒక ఫ్లైట్ వేసుకోవటం, ఒక కంట్రీకి వెళ్ళటం, ఏం చేయటానికి ఆ కంట్రీకి, అంటే ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఏంటంటే మనకి రాష్ట్రానికి ముఖ్య పట్టణం అనేది లేదు మనకి. అవునండి, ముఖ్య పట్టణం ఉండాలి. ఇప్పుడు ఇన్ని సార్లు వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఎంత ఖర్చు అవుతూ ఉంటుంది, దానికి ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, అంటే వాళ్ళు ఆ కంట్రీ వాళ్ళు ఈ నెలంగానే స్వాగతం పలికి ఆ కంట్రీ నుంచి ఇక్కడ ఈ స్టేట్ కి ఫండ్స్ ఇస్తారా అన్నా? అంటే అమరావతి కోసం అని వెళ్తున్నట్టు, అమరావతిని డెవలప్ చేయాలంటే మనకి ఇంటర్నల్ లోకల్ గా హెల్ప్ అంటూ ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, ఫస్ట్ ఆయన అనుకున్న ప్లాన్ ఏంటంటే ఎవ్రీ 3 మంత్స్ కెళ్ళి లాజిక్ అండి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి ఒక పని చేపించుకోలేనివాడు వేరే కంట్రీకి వెళ్ళి ఏం పని చేసుకొని వస్తాడండి? ఓకే, వ్యాలిడ్ పాయింట్. ఓకే, కాకపోతే ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను నేను ఇక్కడ, లెట్ మీ కంప్లీట్ దిస్ వన్. ఈయన మనకు ప్రభుత్వంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఎవ్రీ 3 మంత్స్కి నేను ఢిల్లీ వెళ్తాను, మనకు కావాల్సిన డబ్బులు తీసుకొని వస్తాను అని అన్నాడు. ఈయన ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయనకి ఏం వర్కౌట్ అవ్వట్లేదు, అందుకని ఢిల్లీ కంటే విదేశాలకు వెళ్తే ఏమైనా పెట్టుబడులు వస్తాయేమో అనుకున్నారు. హౌ ఇట్ ఈస్ హౌ ఇస్ ఇట్ ఫీజిబుల్ రౌటా కాదా అనేది ఇంకొంచెం మనం డీప్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మొత్తం మీద ఈ ట్రిప్పులు వేస్ట్ అంటారు మీరు, అంతేనా? అవును, ఆ ట్రిప్పుల బదులు మనకు అమరావతిలోనో లేకపోతే ఎక్కడైతే క్యాపిటల్ చూస్ చేసుకున్నారో ఏదైతే వాళ్ళు ఈ పర్యటనకి ఖర్చు పెడుతున్నారో దాంతో బిల్డింగ్లు బిల్డ్ చేయొచ్చు. కొంత బిల్డ్ చేస్తుంటే ఆటోమేటిక్ గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఓకే ఏదో డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడ, సో మనం కూడా ఒకరు హెల్ప్ చేద్దాం అన్నట్టు చేయొచ్చు. హెల్ప్ చేయంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదో కొంత ఫండ్స్ ఇస్తుంది, ఆ ఫండ్స్ ని ఈ పర్యటనకి ఖర్చు పెట్టుకుంటా, ఇదిగో మేము విదేశీ పర్యటనకి వెళ్తున్నాము, అక్కడ డిజైన్లు చేపిస్తున్నాము, అక్కడ ఫండ్స్ వస్తున్నాయి, అన్ని కంపెనీలు సైన్అప్ చేస్తున్నాయి. సైన్అప్ ఎందుకు చేస్తారండి? ఏ కంపెనీ అయినా సరే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక కంపెనీ మనకి అక్కడే ఎంత వస్తుంది మళ్ళీ రిటర్న్, అవన్నీ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తారు ఎవరైనా సరే. అంతేగాని అక్కడ ఒక పొలం చూపించేసి ఒక 20 ఎకరాలు ఇదిగో ఇక్కడ బిల్డింగ్ కట్టండి మీకు ఇన్వెస్ట్మెంట్ బాగుండదండి ఎందుకు కడతారు? ఎవడైనా ఇప్పుడు ఎంత చిన్న వ్యాపారస్తుడైనా సరే ఒక చిన్న షాప్ ఓపెన్ చేసేటప్పుడు వాడికి ఎంత రిటర్న్ వస్తుంది అక్కడ, ఇక్కడ ఫీజుబుల్లా కాదా? సో ఇది మనం అంటే ఇన్వెస్ట్ చేసిన దానికి అట్లీస్ట్ రిటర్న్ ఒక 1 రూపీ ఇన్వెస్ట్ చేస్తే 1.5 రూపీ వస్తుందా లేదా ఇదే చూస్తారు. కానీ బిజినెస్ మ్యాన్స్ ఇదిగో చంద్రబాబు వచ్చాడు మన కంట్రీకి, మనం వెళ్ళేసి అక్కడ ఒక 1000 కోట్లు కడదామని ఎవరు అది ఎవరు ఊహించరు, అది ఎవరు అంటే థింక్ కూడా చేయరు అది. ఓకేనండి, మన ఒక్క విదేశీ పర్యటనలు ఒక ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు అనేది చాలా అంటే వింతగా ఉంది అసలు చూడటమే. ఓకే, సో ఒక్కసారి మన దేవా గారి దగ్గరికి వెళ్ళి ఈ టాపిక్ మీద ఆయన అభిప్రాయం తెలుసుకుందాం అండి. దేవా గారు, జగన్ థ్యాంక్స్ అండి. విజయ్ గారు చాలా బాగా చెప్పారు. నన్ను అడిగితే డజన్ మ్యాటర్ చీఫ్ మినిస్టరా ముఖ్య ప్రధానమంత్రి విదేశీ పర్యటనల వలన ఆదాయమా నష్టమా అంటే విదేశీ పర్యటన వలన చేస్తే నష్టం ఏం లేదు. ఎందుకంటే నష్టం ఎందుకు లేదండి, అది ఫ్రీగా కాదు కదా, ప్రతి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అది వీళ్ళందరూ. అవును, నేను చెప్పేది నష్టం అంటే డబ్బులు కాదు. ఓకే, కంపేర్ టు యువర్ సోషల్ వెల్ఫేర్ థింగ్స్ విదేశీ పర్యటన అనేది నథింగ్. ఓకే, విదేశీ పర్యటనకి వెళ్ళి వాళ్ళేమి యూత్ కాదు. చంద్రబాబు నాయుడు 70 ఏళ్ళ వయసు వచ్చింది, మోడీ ఈజ్ నాట్ యూత్, సో దే ఆర్ నాట్ గోయింగ్ టు ఎంజాయ్ దే పర్సనల్ లైఫ్ దేర్. ఓకే, వెరీ గుడ్, నైస్ పాయింట్. చంద్రబాబు నాయుడు అనేవాడు వెళ్తున్నాడు ఎందుకంటే హీఈ్ ట్రయింగ్ టు బిల్డ్ ది ఇమేజ్ ఆఫ్ ఆంధ్ర, అవర్ స్టేట్ ఈస్ న్యూ స్టేట్, నోబడి నోస్. ఓకే, సింపుల్ క్వశ్చన్. ఉదాహరణ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఒక తెలుగు సినిమా చూస్తా ఉన్నా, తెలుగు సినిమా చూస్తా ఉంటే హైదరాబాద్ రాష్ట్రం అని, తర్వాత హైదరాబాద్ టీఎస్ అంటే ఒక పక్కన తెలంగాణ కామెంట్ చేశారు, ఏందా మీ తెలుగు సినిమాలకు కూడా ఆంధ్ర వాళ్ళ హీరోలు కూడా మా తెలంగాణ చేతి పెట్టుకుంటున్నారని. సో దట్స్ వేర్ వీఆర్. సో చంద్రబాబు నాయుడు ఈజ్ ట్రైయింగ్ టు బిల్డ్ ది బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, చంద్రబాబు నాయుడు బయటికి వెళ్ళి ఏమడుగుతున్నాడు, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు మాకు పెట్టండి పెట్టుబడి అని అడుగుతా ఉన్నాడు. వి డోంట్ హావ్ మనీ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో ఈజ్ విజిటింగ్ ఆల్ కంట్రీస్ అండ్ ఆస్కింగ్ దేమ్ టు
పుట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే 42 కంట్రీలు ఇప్పటి వరకు 42 పర్యటనలు చేశారండి, డిఫరెంట్ డిఫరెంట్ 42 పర్యటనలో ఇంత మటుకు మనకు వచ్చింది పైసా కూడా లేదు అనేది అని మనం అనుకుంటే మనకు తెలియదు కదా, తెలియదే ఉందండి, అది జగద్విదితం అండి. చాలా మంది చాలా దేశాలు ఎంఓయూ సైన్ చేశారు, కొన్ని కంట్రీలు మన హాస్పిటల్స్ కట్టడానికి ముందుకు వచ్చారు, కొంతమంది హోటల్స్ కట్టడానికి ముందుకు వచ్చారు. ఇదేమి సినిమా సెట్టింగ్ కాదు కదా, వెళ్తూనే ఆయన అమెరికా వెళ్ళొచ్చి వస్తూనే నీకు దబ్బకి సెట్టింగ్ అయ్యడానికి టేక్స్ టైం. టేక్స్ టైం అంటే 3 ఇయర్స్ పడుతుంది అసలు బయటకు వెళ్ళకుండా. హూ నోస్ అమరావతి. చాలా చాలా మంచి పాయింట్ చెప్పాడు. అసలు ఇప్పుడు మన అమరావతి ఇమేజ్ అనేది మన కంట్రీలో బిల్డ్ అవ్వాలి, అంటే వేరే కంట్రీలోకి వెళ్ళి అమరావతి బిల్డ్ చేసి ఎవరింటారండి అమరావతి అనే పేరుని? ఎందుకేనండి, ఇట్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ. విజయ గారు ఒక నిమిషం ఉండండి, ఫర్గెట్ అబౌట్ చంద్రబాబు నాయుడు, టేక్అవుట్ చంద్రబాబు నాయుడు. ఒక మాట అండి, వీఆర్ నాట్ ఇన్ 1940s, వీఆర్ ఇన్ 2020s. మార్కెటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. వితౌట్ మార్కెటింగ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, నేను సింపుల్ క్వశ్చన్ వేస్తానండి. ఈజీ మార్కెటింగ్ కి మనకి వైజాగ్ అంటే ప్రపంచం మొత్తం తెలుసు నాకు తెలిసి. మచ్ బెటర్ దాన్ అమరావతి, ఒప్పుకుంటారు ఒప్పుకోరా? కావచ్చు, అందుకే అమరావతిని బ్రాండ్ ఇమేజ్ బిల్డ్ చేస్తా ఉన్నాడు. ఎంత వేస్ట్ మనీ అండి, మనకి వైజాగ్ ఉన్నప్పుడు మనీ ఎందుకు వేస్ట్? ఈస్ గోయింగ్ దేర్ టు ఫర్ గెట్టింగ్ ఇన్వెస్ట్మెంట్. అంటే వైజాగ్ అనేది ఈ బ్రాండ్ కి ఇంకా ఎలివేట్ చేసింది కదండి, వైజాగ్ ని కానీ వైజాగ్ ని క్యాపిటల్ సిటీ. అదే ఎందుకని క్యాపిటల్ సిటీని పిక్ చేసింది ఎవరండి? గవర్నమెంట్ పిక్ చేస్తుంది. గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు పిక్ చేసింది అమరావతిని. డజంట్ మ్యాటర్ హూ ఎవర్ గవర్నమెంట్ ఇస్, గవర్నమెంట్ విల్ పిక్. ఎగ్జాక్ట్లీ, మీరు చెప్పింది కరెక్టే. అదే విజయవాడ వైజాగ్ కో పిక్ చేసి ఉంటే సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దే పిక్ ది గో దే పిక్ ది ప్లేస్. మీరు చెప్పింది అంతా కరెక్టేనండి. టెల్ మీ వన్ రీజన్ వై దే డి నాట్ పిక్ వైజాగ్. ఎందుకు చెప్పగలరా మీరు? టెల్ మీ. ఫర్ మీ హూ ఐ బిలాంగ్ టు రాయలసీమ ఫ్రమ్ నంద్యాల్, ఇఫ్ ఐ వాంట్ టు గో టు వైజాగ్ మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. పాకిస్తాన్ నుంచి ఢిల్లీ దగ్గర అండి, మెడ్రాస్ కంటే. సో క్యాపిటల్ సిటీకి పోవడానికి మనం నడుచుకుంటే ఎలా అండి? బికాజ్ ఢిల్లీ ఇస్ ఫార్ అవే ఫర్ us. యా, సో వి ఆర్ నాట్ ఏబుల్ టు గో టు ఢిల్లీ. యా, సో నార్త్ ఇండియన్స్ స్టాక్ వెరీ చీప్ అబౌట్ సౌత్ ఇండియన్. ఓ నో నో నో, మనం డిఫరెంట్ టాపిక్ లోకి వెళ్తాం. ఓకే, నో, సి డిస్టెన్స్ కి రాజధానికి సంబంధం లేదండి. మీరు రాయలసీమలో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ చాలా దూరం ఉండింది. ఇఫ్ ఐ హావ్ సమ్ వర్క్ ఇన్ సెక్రటేరియట్, ఆర్ ఇఫ్ ఐ హావ్ సమ్ వర్క్ విత్ స్టేట్ గవర్నమెంట్, ఐ నీడ్ టు ట్రావెల్ టు వైజాగ్. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అయ్యో, మీకు ఇంకో విషయం చెప్తాను. హైదరాబాద్ మనం కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ ఒంగోలుకి చాలా దూరం అండి, మెడ్రాస్ దగ్గర. దట్ వాజ్ ఎ మిస్టేక్. సో చంద్రబాబు నాయుడు వాన్స్ చంద్రబాబు నాయుడు ఈజ్ విజిటింగ్ ఆల్ ది కంట్రీ అండ్ హీస్ టెల్లింగ్ దట్ అమరావతి ఈజ్ అవర్ క్యాపిటల్ అండ్ హీస్ ఇన్వైటింగ్ దెమ్ టు ఇన్వెస్ట్ మనీ. ఓకే, హీస్ నాట్ ఆస్కింగ్ దెమ్ టు కమ్ ఇన్వెస్ట్ ఐటి కంపెనీస్, హీస్ ఆస్కింగ్ దెమ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. So why you guys don't think in that way? No, absolutely. I'm negating your thought. Development is not only if you build a building, that's not a development. Okay. If you have money, if you build that, that's not a development. For your capital city, you have to get the people from all over the world. Okay. Then only you will get diversified capital. So I don't think there is nothing wrong in Chandra Babu visiting all countries. I don't see anything wrong. He is no more young. Okay. To go on personal trip. Okay. Inka two more years unnai Chandrababu Naidu gariki. Ee two more years lo manaki emana labdhi chendiddanta jarugutundantara? Meeku labdhi chendatledani enduku anukuntunnaru meeku? Why do you feel? Anna Devana, one second. Okay. Personal trip ante youth lo unnollu elli atu itu tirigiratam okate kaadu kadanna.
పర్సనల్ ట్రీట్మెంట్ అదే. ఓల్డ్ గై అండ్ హి వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ ది స్టేట్. యా వన్ సెకండ్, ఐ మీన్ మోస్ట్ ఆఫ్ అస్ నో వై హీ ఈస్ కమింగ్ టు యుఎస్. ఓకే, చికాగోలో డాక్టర్ ఉన్నాడు, ఆయన చూపించుకోవడానికి వస్తున్నాడు, దానికి గవర్నమెంట్ డబ్బులతో రావాల్సిన అవసరం లేదు. యా బికాజ్ హి ఇస్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హి హస్ టు కమ్ విత్ గవర్నమెంట్ మనీ. గవర్నమెంట్ హస్ టు బేర్ హిస్ ఎక్స్పెన్సెస్. హి ఇస్ అవర్ చీఫ్ మినిస్టర్. సో ఎవ్రీథింగ్ వాట్ ఇస్ వాట్ ఇస్ పర్సనల్. రాంగ్ లేదండి, ఇది ఆఫ్ ది రికార్డు ఉందా, ఇది ఆన్ ది రికార్డు ఉందా, ఈయన డాక్టర్ విజిట్ కి వస్తున్నాడని, అది ఆఫ్ ది రికార్డ్ అండి, ఆన్ ది రికార్డు లేదు. సో వెన్ హి కమ్స్ టు అమెరికా హి కెన్ చెక్ విత్ ది డాక్టర్ వాట్ ఇస్ రాంగ్. నో నో, ఇప్పుడు ముఖ్యమంత్రి అనేవాడు ఏదైనా, అవునండి ముఖ్యమంత్రి అమెరికా వచ్చాడు చెప్పేదండి, ముఖ్యమంత్రి పెట్టుబడుల కోసం అమెరికా వచ్చాడు, అమెరికా వచ్చినప్పుడు ఖాళీ టైంలో డాక్టర్ దగ్గరికి పోయాడు వాట్ ఇస్ రాంగ్. ఖాళీ టైంలో ఫిగర్ దగ్గరికి రాంగ్ డాక్టర్. ఐ యామ్ నాట్ సేయింగ్ ఎనీ రాంగ్. ఓకే దేవ గారు, ఓకే అన్న వన్ మోర్ థింగ్ అన్న, ఈ పెట్టుబడులు అనేది 3 సంవత్సరాల్లో ఇన్ని కంట్రీస్ విజిట్ చేస్తున్నాడు, ఇన్ని కంట్రీస్ వెళ్తున్నాడు, వాళ్ళు ఇన్విటేషన్ చేస్తున్నారా లేకపోతే వీళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారా ఇన్విటేషన్, అదంతా ఓకే. కానీ అవునండి ప్రజల మనీ, లిజన్ వన్ మినిట్, మనది కొత్త స్టేట్, ఈజ్ మార్కెటింగ్ అవర్ స్టేట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అనే ఒక దాన్ని చూపించి ఈ రకంగా ప్రజల మనీని అన్యాయంగా వాళ్ళు అంత ఖర్చు పెడుతుంటే, అవునండి ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్లి బీచ్ లో తిరుగుతున్నాడా, ఇక్కడ వేసుకుని లేదు కదా అన్న దేవన్న. ఓకే ఒక నిమిషము, ఆ పెట్టుబడులు పెట్టుబడులు అంటున్నారు చూసారా, అవును అవి ఎన్ని ఎంఓయులు సైన్ చేశారు, ఆ ఎంఓయులు సైన్ చేసిన దానిలో డాలస్ లో ఉన్న సంఘ ప్రతినిధులు ఎంతమంది ఉన్నారు, ప్లస్ ఆ సంఘాలకు సంబంధించిన వాళ్ళ కన్సల్టెన్సీలతోనే ఎన్ని ఎంఓయులు చేసుకున్నాడు, ఇవన్నీ లిస్ట్ ఉన్నాయండి, చేసుకోవచ్చు చేసుకోవచ్చు అండి. మన వాళ్ళతో చేయడానికి, అవునా నాకు కరెక్టే, ఇప్పుడు మన వాళ్ళతో ఎంఓయులు చేసుకోవడానికి ఇక్కడ దాకా వచ్చి నేనేదో అది తీసుకొస్తున్నా, నువ్వు పెట్టుబడులు తీసుకొస్తున్నా అని చెప్పాల్సి, ఇప్పుడు మీకు తెలుసు చంద్రబాబు అంటే ఎవరు. ఉండండి ఉండండి, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గరికి రావాలి, నేను ఆయన దగ్గరికి పోను కదా, ఎందుకు వెళ్ళరన్నా. ఇప్పుడు వీళ్ళంతా వెళ్ళకుండా ఉన్నారు అనుకున్నారా మీరు, మీకు చిన్న ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అండి, ఆయన వస్తున్నాడండి, ఆయన వస్తున్నాడు, ఒక్క నిమిషం చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ అమెరికాలో మనము కన్సల్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఒక పొజిషన్ పడితే 100 మంది పంపిస్తారు, 100 మంది ఒకరికి వస్తుంది జాబ్. సో ఒకరికి వస్తుంది లేని 100 మంది అప్లై చేయకుండా లేదు కదా. ఓకే సి, అవునన్నా కరెక్టే. ఇప్పుడు మీరు చెప్పింది ఒక విధంగా చూస్తా, ఇంకో విధంగా చెప్తాను. ఓకే, ఇక్కడికి వస్తాడు, ఒక 500 మంది కలుస్తారు, ఓకే, దానిలో 10 మందికి ఎంఓయూ సైన్ అయింది, సరే మీరే వెళ్ళి అక్కడ కలవండి 1-to-1, అప్పుడు మీకే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కదా. అవునండి, పెట్టుబడులు పెట్టే వాళ్ళు వచ్చి మనల్ని కలవరు, మన మన కొత్త స్టేట్, మన అదే హైదరాబాద్ అనుకునేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఉంది కాబట్టి. మీరు చెప్పిందంతా బానే ఉందండి, చిన్న స్టాట్ ఇస్తాను మీకు. రైట్ నౌ పెట్టుబడుల విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ 15వ స్థానంలో ఉంది, ఓకే, అది పక్కన పెడితే సేమ్ ఒకరే డిఫరెంట్ సూట్ వేసుకొని డిఫరెంట్ ఏరియాలో ఎంఓయూలు సైన్ చేస్తున్నారు, మీకు తెలియదు అనుకుంటాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, మిస్యూజ్ అవుతాయండి. నో 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 నో, సీ ఐఎమ్ నాట్ నెగేటింగ్ ఎనీథింగ్. ఓకే, లెట్స్ గో టు కేఎల్ గారు అండ్ దెన్ లెట్స్ కంటిన్యూ దిస్ వన్. ఓకే కేఎల్ గారు, నమస్తే అండి. దేవ విజయ్ గారు బాగా చెప్పింది ఇద్దరు. నా ఉద్దేశాలు అన్ని న్యూట్రల్, ఎందుకంటే నేను తెలంగాణ నుంచి కాబట్టి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టరు విదేశీ పర్యటనలు ఎక్కువ చేస్తున్నాడు అంటే చేస్తున్నాడు, డెఫినెట్ గా చేస్తున్నాడు. బట్ చేయకుండా ఉంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి కానీ క్యాపిటల్ రావడానికి కానీ అటాచ్ చేయలేరు కదా, రిసోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో. అంటే అట్ ద సేమ్ టైం ఎక్కువ పర్యటన చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా వరకు ఆయన జరిగిన అమెరికాకు వచ్చిన చేసిన పర్యటనలు ఏంటంటే వాళ్ళ పార్టీ ఎన్ఆర్ఐ బింగ్ ఇన్విటేషన్ మీదనే వచ్చి వాళ్ళు చేసింది ఏంటంటే ఈ డాలస్ కానీ కాలిఫోర్నియా ఎన్ఆర్ఐ కన్సల్టింగ్ కంపెనీస్ వాళ్ళతో కొన్ని ఎంఓఎల్ కుదుర్చుకున్నట్టుగా పేపర్లు వచ్చింది. కానీ ఏమైనా మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అమెరికా నుంచి వెళ్ళినాయంటే కొన్ని వెళ్తున్నాయి, కొన్ని వెళ్ళడానికి, కొన్ని కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్ వెళ్ళడానికి సుముఖత వ్యక్తం చేసినాయి.
అతను అసలు రాకుండా, అంటే అతను చీఫ్ మినిస్టర్ ఎందుకు రావాలి, వేరే అతను ఏజెంట్ ని పంపించాలి అంటే ఆ కాన్ఫిడెన్స్ ఒక స్టేట్ హయ్యర్ అప్స్ ఇవ్వగలుగుతారు, ఒక స్టేట్ లీడరే ఇవ్వగలుగుతాడు కాబట్టి అతను. If you own or manage a medical practice and are looking for a medical biller who can help you collect payments on time, then look no further than Bill My Claims. Bill My Claims specializes in claims processing for all insurance carriers, including workers' comp and auto. Bill My Claims can help you get paid quickly and accurately. Bill My Claims specializes in dealing with payers so you can focus on what you do best, treating your patients. It's critical for providers to focus on delivering quality care with greater patient satisfaction since it affects your payments. Team with Bill My Claims are currently helping physical therapy, internal medicine, and family practices with their revenue cycle management. Bill My Claims can help with all your medical billing needs. Call us today at 734-237-3497 or go to www.billmyclaims.com. ఆ చీఫ్ మినిస్టర్ హోదాలో అతను ప్రైవేట్ విజిట్ అయినా కానీ దాన్ని మీడియా వాళ్ళు అఫీషియల్ హోదాలో వస్తున్నట్టుగా చెప్పి కొంచెం ఎక్కువ ప్రోపగాండా ఇచ్చుకున్నారు. దాంతో అది అందరి మనసులో పడిపోయిందర, ఇంత ఎందుకు పద్దాగా చీఫ్ మినిస్టర్ అమెరికా ఊకి ఎందుకు వెళ్తున్నాడు, ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, ఎంత లాభం జరుగుతుంది, ఆంధ్రాకి ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నాడు అనే అభిప్రాయం డెఫినెట్ గా కలుగుతుంది. బట్ అట్ ద సేమ్ టైం అతను పోకుండా ఉంటే కనుక అసలు ఏం రావు కదా స్టేట్ కి. సపోజ్ ఆ స్టేట్ చీఫ్ మినిస్టర్ వెళ్ళి ఆ కార్పొరేట్స్ కి, ఆ కార్పొరేట్ సీఈఓకి కానీ, ఆ కంపెనీస్ కి కానీ ఆ హామీ ఇవ్వకుంటే, ఆ అష్యూరెన్స్ ఇవ్వకుంటే, మీ పెట్టుబడులకు వచ్చిన నష్టమేం లేదు, మీకు లాభమే ఉంటుంది కానీ నష్టమేం ఉండదు అని అష్యూరెన్స్ ఇవ్వకపోతే అది ఎవరు ఇవ్వగలుగుతారు? ఒక స్టేట్ హెడ్ ఇవ్వగలుగుతాడు, లేకపోతే ఒక చీఫ్ సెక్రటరీ పోయి ఇస్తే కంపెనీ సీఈఓస్ నెంబర్ కదా. సో వాళ్ళంతా ప్రైవేట్ ఈక్విటీ పార్ట్నర్స్ కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి అటువంటిప్పుడు వాళ్ళకి ఏదో బిజినెస్ ఇంట్రెస్ట్ చూపించాలంటే ఒక స్టేట్ హెడ్డే చెప్పాలి. స్టేట్ హెడ్ చెప్పినప్పుడే ఆ మిగతా కంపెనీస్ అన్ని నమ్మి స్టేట్ హెడ్ అష్యూరెన్స్ ఇస్తున్నాడు కాబట్టి ప్రాబబ్లీ మనకు కొద్దిగా గొప్ప లాభం జరుగుతుంది, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అనేది ఆలోచన వచ్చి వాళ్ళు ముందుకు వస్తారు. అది 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 జరగనంత వరకు, ఆ ప్రాసెస్ జరగనంత వరకు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావు కదా. అటువంటిప్పుడు అసలు పర్యటన చేయకూడదు అని అనకూడదు కదా. వినండి, కీటికి మాటికి పోయి హోదాని పలసన చేసుకోవడం కూడా మంచిది కాదు. అట్ ద సేమ్ టైం పెద్ద పెద్ద కంపెనీస్ తోటి లాబింగ్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ వచ్చే విధంగా చేసుకుంటే ఆల్వేస్ స్టేట్ కి మంచిగా జరుగుతుంది. సో దానివల్ల మరీ చీటి మాటికి ప్రతిసారి చిన్న కంపెనీ పిలిచినా పెద్ద కంపెనీ పిలిచినా తన హోదాని తగ్గట్టుగా ఉండాలి కానీ ప్రతి చిన్నదానికి వెళ్ళి చిన్న చిన్న కంపెనీస్ కన్సల్టింగ్ కంపెనీస్ తోటి అగ్రిమెంట్ చేసుకుంటే ఆయనకు ఆయనకు పెట్టిన టోకర్స్లు కూడా బూడే వాళ్ళు వచ్చి పెట్టే ఇన్వెస్ట్మెంట్ ప్రజెంట్. అప్పుడు అది చిన్న చిన్న కన్సల్టింగ్ కంపెనీ, చిన్న చిన్న కంప్యూటర్ కంపెనీస్, ఏం ఉపయోగం ఉంటుంది? కేఎల్ గారు ఒక నిమిషం, కన్సల్టింగ్ కంపెనీస్ అంటే నేను చిన్న చిన్న పాస్. ఓకే, మెజారిటీ ఆఫ్ ది కన్సల్టింగ్ కంపెనీస్ ఇన్ యూఎస్ హ్యావ్ ది రిక్రూటర్స్ ఇన్ ఇండియా. ఓకే, లెట్ సే యూ హ్యావ్ వన్ కంపెనీ, దే విల్ హ్యావ్ అట్లీస్ట్ కపుల్ ఆఫ్ రిక్రూటర్స్. సో హీ ట్రైంగ్ టు గెట్ దోస్ రిక్రూటింగ్ కంపెనీస్ టు విజయవాడ, ట్రైంగ్ టు గెట్ దెమ్ టు విజయవాడ. So that's why he is getting MOUs with our desi companies. Oh, really? Don't take it wrong. అది తెలుసు దేవా, అది వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ ఎంత ఉంటుంది అనేది నేను కూడా కన్సల్టింగ్ బిజినెస్ లో ఉన్నా కాబట్టి చెప్తున్నాను. ఎంతమంది ఎంత ఇన్వెస్ట్ చేస్తారు, ఎంత ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ కన్సల్టింగ్ కంపెనీస్ చేయగలుగుతారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. అంటే నేనేది ఏంటంటే చిన్న చిన్న కంపెనీస్ ని టార్గెట్ చేయడం కంటే ఒక పెద్ద కంపెనీ ఒక 200 crores, 300 crores, 1000 crores పెట్టే కంపెనీ, అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే కంపెనీస్ టార్గెట్ చేస్తే బాగుంటది. చీటి ఒక్క నిమిషం, మనం ఒక్క నిమిషం అశోక్ గారి దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ ఈ టాపిక్ వద్దామండి. ఓకే అశోక్ గారు, మీరు చెప్పండి. ఇది ముందు మన ముందు మాట్లాడిన అనలిస్ట్ కేఎల్ గారు ఏం మాట్లాడింది ఏదైతే ఉందో దానికి నేను ఏకీభవిస్తున్నాను. వెళ్ళాలి ముఖ్యమంత్రి అనేవాడు కంపల్సరిగా రాష్ట్రానికి, ఏ ఒక్క మేలు జరగబోతున్నా దాన్ని ఉపయోగించుకోవాలి. అలా అని 3 ఏళ్లలో 42 సార్లు వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలి. అసలుకే మింగ మెతుకు లేక ఉంటే రాష్ట్రం దానికి సంపంగా నూనె పూసినట్టు ఉండేవారం. అంటే
సంవత్సరం ఉన్నారలోనే 150 కోట్లు విదేశీ పర్యటనలకు ఖర్చు పెట్టే అంత ముఖ్యమంత్రి స్థాయి, అంత ముఖ్యమంత్రి స్థాయిన 150 కోట్లు ఖర్చు పెట్టే అంత సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే మూలిగే నక్క మీద తాటి చేయబడ్డట్టే ఉంటుంది. వారు రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలకి జీతాలు ఇవ్వడానికి సరిగ్గా డబ్బులు లేని సమయంలో అశోక్ గారు ఒక నిమిషం లేదన్న, అన్న మీరు మాట్లాడారు, ఐ డిడెంట్ ఇంటరప్ట్ యూ అట్ యువర్ టైం, రైట్, లెట్ మీ టాక్. ఎంఓయూలు చేయించారని, ఎంఓయూలు చేయించారని మీరు అన్నారు కదా, మీరు మీరు అన్నట్టుగానే ఎంఓయూలు అన్ని తీసి బయటపెట్టిద్దాం. మీరు అడగండి ముఖ్యమంత్రి గారిని, ఎంఓయూలు అన్ని మీరు ఇప్పటి వరకు సైన్ చేయించిన ఎంఓయూలు అన్ని బయటపెట్టమనండి. నేను చదివిన ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్లు చేయించేవాడు నెలకు 10,000 రూపాయలు జీతం తీసుకునేవాడు చేత కూడా ఎంఓయూ సైన్ చేయించారన్న, అతనే ఉన్న 1 కోటి రూపాయలు పెట్టి బిజినెస్ పెట్టగలుగుతాడంటావా? 1 కోటి రూపాయలు ఉన్నాడు 10,000 ఉద్యోగానికి చేస్తాడా? నేనున్న కాలేజీలో, నేను చదివిన 4 ఏళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలో నుంచే కాలేజీలో అడ్మిషన్లు చేర్పించే అతను నెలకు 10,000 జీతం తీసుకునే అతని చేత కూడా ఎంఓయూ చేయించారు. అతను ఏ కంపెనీ పెట్టబోతున్నాడు, అతనికి ఎంత ఎంత ఇస్తే అతను వచ్చి ఎంఓయూ సైన్ చేశాడు. అలానే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ చేత ఎంఓయూ సైన్ చేయించారు, అది ఒక ప్రైవేట్ హాస్పిటల్ పెడుతున్నట్టుగా. అతని జీతం 25,000, నేను అతన్ని కామెంట్ చేయట్లేదు. అతని జీతం 25,000, అతను పెట్టింది 250 కోట్ల ప్రాజెక్ట్ మల్టీ లెవెల్ నేషనల్ కాలేజీ సైన్ చేశాడు. అంటే ఇదేమన్నా నమ్మదగ్గ సుఖ్యమంటారా? ఇది నాకు తెలిస్తే ఇలాంటివి ఉన్నాయంటే ఎన్ని ఎంఓయూలు అదే చెప్పిన కదా, దాంట్లో చాలా వరకు పబ్లిసిటీ స్టంట్స్ తోటి, అంటే ఏదో చేస్తున్నాడు అవుట్ ఆఫ్ ది వే పోయే చేస్తున్నాడు అనే పబ్లిసిటీ ఇచ్చుకోవడానికి చాలా వరకు ఉపయోగపడుతున్నాయని చెప్తాను నేను. అందుకని మెయింటైన్ చేయాలి అతను. అశోక్ అయిపోయినా మీది లెట్ మీ ఆన్సర్ యువర్ క్వశ్చన్. దేవగారు అశోక్ గారు నా టాపిక్ కంప్లీట్ కాలేదు, నేను అందుకే చెప్తున్నాను, నేను మధ్యలో ఇంటరప్ట్ చేసిందని చెప్పనియండి. అదే చెప్తున్నాను ఏంటంటే, టోటల్ గా మనం నేను ఇంటర్నే కూర్చుంటే ఇన్వెస్ట్మెంట్ రావాలంటే రావు. అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ వచ్చేసి, ఇన్వెస్ట్మెంట్స్ ని మనం ఏ ఇండస్ట్రీ నుంచి టార్గెట్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. టార్గెట్ చేసి లాబింగ్ చేసుకుని పబ్లిసిటీ ఇచ్చుకుంటే అది పబ్లిసిటీ స్టంట్ అని తెలిసిపోతుంది ప్రజలు. ప్రజలు పిచ్చోళ్ళు గారు కదా, ఇవాళ రేపు అందరికి తెలుస్తుంది ఎవరేమి ఏం చేస్తున్నారు అనేది. అందుకనే బయటకు వెళ్ళినప్పుడు టార్గెట్ చేయాల్సిందే పెద్ద పెద్ద కంపెనీస్ ని అండి, చిన్న చిన్న చోట మూట కంపెనీస్ ని చేసుకుని, అలాగే ఏ ఒక్క గవర్నమెంట్ తోటి, ఏ ఒక్క విదేశీ గవర్నమెంట్ తోటి, జనరల్ గా గవర్నమెంట్ తోటి మనం అండర్స్టాండింగ్ ఎంఓయి తెచ్చుకుంటే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. అది ఆ ప్రయత్నం ఇంతవరకు జరగలేదు ఇన్ని ట్రిప్లలో కూడా. ఎటు తిరిగి అమెరికాని ఫోకస్ చేయడం, లేకపోతే ఇంకా వేరే కంట్రీని ఫోకస్ చేసి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ కోరితే అది రాష్ట్రానికి పెద్దగా ఉపయోగపడదు. అది ఇంకొకటి, అసెంబ్లీలో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అనే మాట ఒకటి, జగన్మోహన్ రెడ్డి వయసు నా అనుభవం అంత లేదని. అయ్యా దొర, లేదయ్యా, జగన్మోహన్ రెడ్డి గారి వయసు చంద్రబాబు నాయుడు గారి అనుభవం అంత లేదు, అది కరెక్టే. నువ్వేం చేసావు 3.5 ఏళ్ళు, ఇంకా 4 నెలల్లో 4 ఏళ్ళు పూర్తవుతుంది. గవర్నమెంట్ ఫామ్ అవగానే ఏ పని పూర్తి చేయలేరు ఎవరైనా కానీ, కొంచెం టైం పట్టింది. నువ్వు పూయగానే పరిమళించదు, అట్లాని వాడిపోయాక కూడా వాడిపోయేదాకా పరిమళించకుండా ఉంటే దాని ఉపయోగం ఏముందండి? దాన్ని ఎప్పుడు వాడుకుంటారు ఇక మీరు పూని? దాన్ని ఎప్పుడు వాసన చూస్తారు? ఇక జనాలందరూ ఎదురు చూస్తుంది ఏ అమరావతి కోసం అని. ఇవాళ మీరు టీవీ పెడితే అమరావతి లండన్ లాగా కనిపించింది. మీరు అమరావతి వెళ్తే కనీసం మీరు అడుగు తీసి అడుగు పెట్టే దానికి కూడా చేదరించుకోకపోతే ఇక మీరు దాని గురించి ఆలోచించండి. చూస్తే ఎట్లా ఉందంటే, అసలు ఇక రాజభోగం స్వర్గభోగం, ఆంధ్రప్రదేశ్ అంత స్టేట్, ఇక ఇండియా మొత్తం మీద కాదు కదా, ప్రపంచం మొత్తం మీద లేదు. అక్కడికి వెళ్తే తెలిసిద్ది అమరావతి పరిస్థితి ఎలా ఉంది, అమరావతి ఏం జరుగుతుంది, అమరావతిలో ఎట్లా ఉంది పరిస్థితి అనేది. కట్టిన సంవత్సరానికి నీల్ గారిని అంటే ఇక అది అసెంబ్లీలో క్యాబిన్స్ అనుకోవాలా, మరి ఇంకేమనుకోవాలో మీరు ఒకసారి. మనం ఒరిజినల్ టాపిక్ లోకి వెళ్దామండి. ఒకటండి, రానుగు పోగా చెప్పేది ఏంటంటే, 1000 విధాలని 999 రకాలు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు చూపిస్తుంటే, ఆ 1000 రకం వెర్రి ఎవరు చూపిస్తున్నారంటే జనాలు. ఏది చెప్పినా వాయమ్మో ఎంత జరిగిపోయిందో అప్పుడే అని నమ్మే అంత జనం ఉన్నప్పుడు మిగతా 999 రకాల వెర్రి చూపించడానికి నాయకులు రెడీగా ఉంటారు. అది నేను చంద్రబాబు నాయుడు అని ఒక్కటే చెప్పట్లేదు, మోడీ అని కాదు, జగన్ కాదు, ఇంకొకటైనా కానీ
రాజకీయ నాయకుడిని నమ్మినంత కాలం ఏం జరుగుతుంది అనేది తెలుసుకోకుండా నమ్మినంత కాలం మన ఆంధ్ర కాదు మన ఇండియా మొత్తం అలానే ఉండిద్ది. రాగపోగా అదండి. ఒక్క నిమిషం అండి, మన శ్రీకాంత్ గారు ఏదో చెప్పాలనుకున్నారు. శ్రీకాంత్ గారు చెప్పండి అన్న. పెట్టుబడుల విషయానికి వస్తే పెట్టుబడులు అనేవి ఓన్లీ అమెరికా వచ్చి లేకపోతే విదేశాలు వచ్చే తీసుకెళ్లాలా? మన దగ్గర పెట్టుబడి పెట్టే వాళ్ళు లేరా? అంటే డాన్ గారు ఏమంటున్నారంటే మనకి డబ్బులు అవసరం అయితే మనం వెళ్ళి అడగాలి కానీ వాళ్ళని రమ్మనకూడదు అంటున్నారు డాన్ గారు. సో ఇక్కడ ఒక పాయింట్ జగన్ గారు ఉండండి, ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తాం. శ్రీకాంత్ ఫినిష్ చేయండి. అది వాలిడ్ పాయింట్. ఎలా అంటే నేను చెప్పేది స్పెషల్ స్టేటస్ గురించి అన్న. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ స్కీమ్ అనండి, ఎంత మంది ఇన్వెస్టర్లు వస్తారు, ఎంత పెట్టుబడులు వస్తాయనే చూద్దాం. దానికోసం ఒకటండి జగన్ గారు, నేను అశోక్ ని, జగన్ గారు 3 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సరే 3 నెలలకు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కేంద్రం దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తున్నారా? తెచ్చిన 2 విడతల డబ్బులు ఎలా ఖర్చు పెట్టారని లెక్క చూపించకుండా 3వ విడత ఇవ్వమని కేంద్రం తేల్చి చెప్పింది. అయినా ఇప్పటికీ 8 నెలలు 9 నెలలు గడిచిపోయినా డబ్బులు తెచ్చుకోలేకపోయారంటే తప్పేవరది? అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకంగా ఉన్నంత కాలం మన మన ఆంధ్రాకి ఏమి జరిగింది అనేది నేను చెప్పలేను. రాజశేఖర రెడ్డి గారు, Do you play cricket in town? India Flavors offers 10% off to all DCL players on buffet. India Flavors, best in town for Indian food. హయాంలో ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్ళారు, ఎన్నిసార్లు వెళ్తే ఎన్ని ఫండ్స్ తెచ్చారు, ఎన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు, ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఏ లెవెల్లో పూర్తయిపోయినాయి 6 సంవత్సరాల్లో అనేది జనం అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ రోజు 4 ఏళ్లు పూర్తవుతున్నా ఏ ప్రాజెక్ట్ పూర్తి చేసింది లేదు, ఏది చేసింది లేదు, ఏది మొదలు పెట్టింది లేదు, దేని గురించి ఇంతవరకు మాట్లాడింది లేదు. మాట్లాడితే కదిలితే సింగపూర్, కదిలితే జపాన్, కదిలితే యుఎస్ఏ. గత నెల రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు కాలిఫోర్నియా పర్యటనకు వచ్చారండి. కాలిఫోర్నియాలో చంద్రబాబు నాయుడు గారు కేఎల్ రాజు అని ఒక వ్యక్తికి ఇంట్లో ఉన్నాడు 4 డేస్. ఐ నో హౌ హీ ఎంజాయ్డ్ దట్ 4 డేస్ ఇన్ కాలిఫోర్నియా. పర్సనల్లీ ఐ నో దట్. అతను వెళ్ళి ఎక్కడ ప్రెజెంట్ చేసింది లేదు, మొహం కడుక్కోలేదు, పళ్ళు దుడుచుకోలేదు, స్నానం చేయలేదు, విమానంలో నేను నిద్రపోయా. అంటే ఇక జనాలందరూ నమ్మే స్టేజ్ లో ఉన్నప్పుడు ఏం చెప్పినా గానీ ఇక అలా జరిగిపోతా ఉంటాయి. ఓకే, ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు, మీరు కంప్లీట్ చేయండి. యా నా అదే ఆ ఫారెన్ ట్రిప్స్ వచ్చి అంత కష్టపడే బదులు అదేదో ఢిల్లీ వెళ్ళి అప్పుడే ప్రత్యేక హోదా కోసం పోరాడితే ఆ వచ్చే పెట్టుబడులు ఇండియాలో పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా పెట్టారు. చెప్పినట్టుగానే ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వెళ్ళి పోరాడొచ్చు, కానీ ఒక రోజు పోరాడితే 2వ రోజు పోరాడడానికి మనిషి బయట ఉండాలి కదా, ఓటుకు నోటు కేసు ఉంది కదా, టాపిక్ డిబేట్ కాదు జగన్ గారు. ఇప్పుడు నిజమే కదా, వెళ్ళి ఎందుకు అడగట్లేదు అక్కడికి వెళ్ళి, టాపిక్ అదే కదా. కాన్స్టిట్యూషన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ప్రత్యేక హోదా అన్నది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఆంధ్ర పీరియడ్, దట్స్ ఆల్. ప్రత్యేక హోదా, యు నీడ్ టు డు అమెండ్మెంట్ ఫర్ ది కాన్స్టిట్యూషన్. అంటే హోదా కాదు కాదన్నప్పుడు పోరాటం చేసి జల్లి కట్టు వద్దన్నారు, పోరాటం చేసి వాళ్ళు తెచ్చుకున్నారు. మనం పోరాటం చేసే ప్రజల్ని కూడా ఆపి నిర్బంధించినప్పుడు అది పోరాటం ప్రయత్నించారు. నేను అంటే జల్లి కట్టు అండి, జల్లి కట్టు తమిళనాడు వాళ్ళందరూ ఒక్క ముక్క కంఠంతో దాన్ని పోరాడి తెచ్చుకున్నారు కాదన్నప్పుడు గవర్నమెంట్ అది కాదండి. జల్లికట్టు పెడితే కేంద్ర గవర్నమెంట్, నేను ఈ మాట కాదు, జల్లికట్టు స్పెషల్ స్టేటస్ అవసరం లేదు మనకి, కాన్స్టిట్యూన్సీ కుదరదు, స్పెషల్ స్టేటస్ సరిపోదు. ఓకే వద్దు, వదిలేసుకున్నప్పుడు ఇవాళ ఇవాళ రోజున బీహార్ 14లో ఉంది, బీహార్ 2కి వచ్చింది, మనం 15 నుంచి 27కి కూడా వెళ్ళిపోతాం. తప్పదు, అది మనం చూస్తాం ఆ పరిణామాలన్నీ చవి చూస్తాం కంపల్సరిగా. ఓకే, ఈ టాపిక్ ఇక్కడికి ఆపేద్దాం అండి. మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందర ఒక రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకుందాం అండి. మనకి జక్కంపూడి రాజా గారిని ఒక పోలీసు ఒక వీధి రౌడీని కొట్టినట్టు కొట్టాడు అన్నమాట. సో అది గవర్నమెంట్ తప్పిదమా కాదా? దేవా గారు చెప్పండి. జగన్ గారు, ఎక్కడో ఒక ఊర్లో ఒక పోలీసు ఒక అతన్ని కొట్టాడు. ఆయన ఒక అతను కాదండి, అతను ఎక్స్ మినిస్టర్ కొడుకు, వైఎస్ఆర్సిపి యూత్ వింగ్ ప్రెసిడెంట్, మినిస్టర్ కొడుకు. ఓకే, ఎంతో సౌమ్యుడు అనే పేరుంది ఆయనకి.
ఓకే అండి, ఎక్స్ మినిస్టర్ కొడుకైనా తప్పు చేయకూడదని లేదు, ఏదో ఒక పోలీసు చేసిన తప్పుకు యు కెన్ నాట్ బ్లేమ్ ది గవర్నమెంట్, పోలీసులు తప్పు చేస్తారు ఒక్కోసారి. మీరు చెప్పింది కరెక్ట్, వెరీ ఫైన్ పాయింట్. పోలీస్ స్టేషన్, నాట్ ది చీఫ్ మినిస్టర్ ఆర్ నాట్ ది స్టేట్ గవర్నమెంట్. యెప్, ఐ అగ్రీ. బట్ ఒక రాజకీయ, అంత పెద్ద రాజకీయ నాయకుని కొట్టినప్పుడు గవర్నమెంట్ నుంచి ఖండించిన వాడు లేడు. ఏం తప్పు చేశాడు తెలుసా? మనకు తెలియదు కదా, యు డోంట్ నో వాట్ హి డిడ్. ఓ, మీరు వీడియోలు చూడలేదు అనుకుంటాను. హి డిడ్ డు ఎనీథింగ్, యా హి డిడ్ డు ఎనీథింగ్ విచ్ ఇస్ రియల్లీ పెద్ద పెద్ద అఫెన్స్ ఏం కాదండి. అది జస్ట్ వెళ్ళిపోమనంటే వెళ్ళిపోయి ఉండేవాడేమో, బట్ చేతిలో చిన్న పాప ఉంది, షాప్ ముందర ఆగి ఉన్నాడు అనమాట. నాకు ఏ షేడ్స్ తెలియదండి, మనకు మనకు ప్రెజెంట్ చేసిన వీడియోస్. టీడీపీ వాళ్ళు ఎవరు దీన్ని కొట్టడం మంచిదని ఎవరు అనలేదండి, ఎవరు ఖండించట్లేదు. ఓకే, అండ్ అనదర్ థింగ్ ఇన్ ద, కనీసం పోలీస్ సీనియర్స్ కూడా ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకోలేదు అతని మీద. ఓ, ఆలోచిస్తాం తీసుకుంటాం అని చెబుతున్నాడు, తప్పితే ఏమని లేదు. వీడియో ఎవిడెన్స్ ఉందండి, అతను ఏం తప్పు చేయలేదు అని. ఓకే, మన దేశంలో అంతకంటే పెద్ద తప్పు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఇక్కడ ఒకటండి, మన గవర్నమెంట్ ఎలా రన్ అవుతుందండి, మనము ఎప్పుడైతే ఒక ఎమ్మెల్యే వనజాక్షి అనే ఒక ఎంఆర్ఓ క్యాండిడేట్ ని కొట్టినప్పుడే అప్పుడే తెలుస్తుంది ఆ గవర్నమెంట్ ఎలా రన్ అవుతుంది అనేది. సో ఎక్కడో ఒక పోలీసు ఒక అతన్ని కొట్టాడు అంటే వాళ్ళు ఎవరు ఖండించకపోవడం పెద్ద వింతేం కాదు. ఓకే, యా అశోక్ గారు, మీరు ఏమైనా చెప్తారా దీని మీద? అశోక్ గారు, సారీ, రాజా గారి మీద అటాక్ జరిగింది కదండి, జక్కంపూడి రాజా గారి మీద, దాని మీద మీ అభిప్రాయం ఏమైనా ఉన్నదా? నాకు దాని మీద పూర్తి డీటెయిల్స్ తెలియవు. నేను చూసిన న్యూస్ ప్రకారం అటాక్ జరిగింది, ఇట్లా ఎస్ఐ విచక్షణారహితంగా కొట్టి స్టేషన్ తీసుకెళ్లారని విన్నాను. పూర్తిగా దాని గురించి నా దగ్గర డీటెయిల్స్ తెలియవు, అందుకని నేను దాని గురించి నో కామెంట్. వెరీ గుడ్, ఓకే అన్న జగన్, వన్ మినిట్. జనరల్ గా హౌ ఇట్ గోస్ ఇస్ ఎనీ లీడర్, ఇట్స్ నాట్ అపోజిషన్ లీడర్ ఆర్ పవర్ లో ఉన్న లీడర్ అయినా కానీ, లోకల్ పోలీసులు దే గివ్ ఈక్వల్ రెస్పెక్ట్ టు ది బోత్ ది లీడర్స్. సో విచక్షణ రహితంగా కొట్టినారంటే ఏదో సంథింగ్ ఇంటెన్సిఫైడ్ థింగ్ ఇస్ దేర్. జనరల్ గా లీడర్ ఉన్నానుకో, ఎవరీ లీడర్ విల్ గెట్ రెస్పెక్ట్. మీరు చెప్పేది దేవా, మీరు చెప్పేదంతా కరెక్ట్ గానే ఉంది, కానీ ఒక మనిషి మీద చేసుకోవడం అనేది గుండె మీద చేసుకుని చెప్పండి అది కరెక్ట్ అంటారా? అది చాలా తప్పు. డెమోక్రటిక్ కంట్రీలో ఉంటూ మనం ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ లో ఉండి ఒక పోలీసు ఒకటి పట్టుకోవడానికి ఎన్ని రకాలుగా ఆలోచించి ఎన్ని రూల్స్ తీసుకుని అతన్ని పట్టుకుంటాడు, అతనికి కప్పేస్తాడు అనేది మీరు ఆలోచించి. వి ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ యునైటెడ్ పాలిటిక్స్, వి ఆర్ టాకింగ్ అబౌట్ డెమోక్రటిక్ కంట్రీ. డోంట్ కంపేర్ ఇట్. దీస్ ఆర్ టూ, వన్ ఈజ్ ఈస్ట్ అండ్ వన్ ఈజ్ వెస్ట్. నో, మీరు అలా అనదండి. మానవతా భావం అనేవి కొన్ని ఉన్నాయి ఇప్పటికీ. ఓకే, మనం కొట్టచ్చు, ఎవరిని పడితే వాడిని కొట్టచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, చంపేయచ్చు, మనకేం పర్వాలేదు అనుకుంటే కుదరదు, అది చాలా తప్పు. ఇండియాలో అలా జరగదు, ఇక్కడ ఇలా జరుగుద్ది, అలా కాదు. మనం ఆలోచించింది కొన్ని కొన్ని కోణాలు ఉంటాయి, అవి ఏంటంటే మానవతా కోణం. ఆ మానవతా కోణంలో ఒక మనిషిని కొట్టడం అనేది తప్పు. తప్పు, ఒక మనిషి మీద చేయడమే తప్పు, దాన్ని ఎవడు ఖండించట్లేదు అనేది మన బాధ, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. ఖండించాల్సిన అవసరం కంటే కూడా ఇప్పుడు దేవా గారు ఇందాక అన్నట్టుగా అపోజిషన్ లీడర్ ని, ఈ పొజిషన్ లీడర్ ని కూడా ఒకేలాగా ట్రీట్ చేస్తున్నారు పోలీసులు, ఏ కాన్స్టిట్యూన్సీ లోనైనా అన్నారు అన్నారు దేవా గారు. దానికి నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నాను. మా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నర్సాపేట కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఆయన, మా పక్కనే సత్తెనపల్లి నుంచి గెలిచిన స్పీకర్ డాక్టర్ కోడెల సుప్రసాదరావు గారు, మా నియోజకవర్గంలో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ఉన్న మినిమం రైట్స్, మినిమం ప్రోటోకాల్ ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు, కనీసం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక ఎమ్మెల్యే ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒక బయట ఒక పర్యటనకు వెళ్తున్నారంటే అట్లీస్ట్ వన్ పోలీస్ క్యాన్వాస్ షుడ్ ఫాలో హిస్ వెహికల్. ఇప్పటికీ ఈ 4 సంవత్సరాల్లో ఒక బండి వచ్చి ఆయన కార్ వెనకాల జాయిన్ అయ్యి పోలీస్ గారు ఇచ్చినట్టు ఇంతవరకు లేదు.
మన ఈ టాపిక్ ఇక్కడ ఇక్కడ ఆపేద్దామండి. బేసికల్ గా దేవగారు మీకు చిన్న ఆన్సర్ ఇచ్చేసి మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఆ ఒక్క ఆన్సర్ ఏంటి అంటే, మీరు ఈక్వల్ గా ట్రీట్ చేస్తారు పోలీసులు అన్నారంటే అది చాలా తప్పండి. ఎందుకంటే మొన్న మధ్య ఎలక్షన్ జరిగింది, ఎక్కడ జెడ్పీ జిల్లా పరిషత్ ఎలక్షన్, కాకినాడలోనే తెలుగుదేశం వాళ్ళందరూ వచ్చి, తెలుగుదేశం వాళ్ళందరూ వచ్చి బయట అన్ని తగలబెట్టడాలు ఇట్లాంటి అన్ని చేశారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు గెలుస్తున్నారని పోలీసులు పక్కనే ఉన్నారు, ఒక్క మాట కూడా అనలేదు. వేరాజ్ వెరీ నెక్స్ట్ డే పాపం ఈయన చేత కొట్టేశారు. ఓకే, లెట్ విత్ దట్ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ నెక్స్ట్ టాపిక్. అంటే నెక్స్ట్ టాపిక్ ఇస్ అండ్ కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ప్రస్తుతం కంపారేటివ్లీ ఆయనకి ఎదురు లేదు తెలంగాణలో అని నేను అనుకుంటున్నానండి. కొంతమంది ఏమంటారంటే ఆయన కోటలు బీటలు వారుతున్నాయి అంటారు. ఓకే, లెట్ స్టార్ట్ విత్ కేఎల్ గారు. కేఎల్ గారు మీ అభిప్రాయం ఏంటి చెప్పండి దాని మీద. కేసీఆర్ కోటలు బీటలు వారడం అనేది ప్రస్తుతానికి అది పక్కన పెట్టుకుంటే మంచిది అది. ఎందుకంటే కేసీఆర్ డెఫినెట్లీ తెలంగాణలో ఒక తిరుగులేని లీడరు. అలాగని చెప్పి నేను టీఆర్ఎస్ పార్టీ ఏం కాదు, కానీ బట్ నేను మొన్న రీసెంట్ గా నేను తెలంగాణకు వెళ్ళాను, అక్కడ చూశాను కొన్ని పనులు అయితే నిజంగా అవుతున్నది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జనాలు ఒకసారి టీడీపీ గవర్నమెంట్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆయన టోటల్ గా ఐటీ మీద ఫోకస్ చేసిండే. అగ్రికల్చర్ లో ఏమొస్తుందిలే, మొత్తం ఇండస్ట్రియలైజ్ చేసుకుంటే చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది ప్రజలకి, ప్రజలు బాగుపడతారు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు బాగుపడతాయి అని చెప్పి ఆయన ఫోకస్ చేసి ఐటీని డెవలప్ చేసిండు, నో డౌట్. కానీ చివరికి ఏమైంది, అల్టిమేట్లీ వీ హావ్ టు అండర్స్టాండ్ మన ఎకానమీ ఏది, మనది వచ్చేసి రూరల్ ఎకానమీ, అగ్రేరియన్ ఎకానమీ మనది ఇండియా, పర్టికులర్గా తెలంగాణలో ఇంకా ఎక్కువ. అది ఎందుకంటే టోటల్ తెలంగాణలో ఇండస్ట్రీస్ అన్ని లొకేట్ అయి ఉన్నది హైదరాబాద్లోనే. మరి హైదరాబాద్కి ఎలక్ట్రిసిటీ కావాలి, వాటర్ కావాలి. బట్ ఇన్ని రోజులు కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ తెలుగుదేశం గవర్నమెంట్లో కానీ తెలంగాణలో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఎవరు నిర్మూలించలేదు. ఇతను ఛాలెంజ్ గా తీసుకొని చేసిండు, చేసి ప్రూవ్ చేసిండు. అది చేసి ఇప్పుడు గవర్నమెంట్ కు గానీ ఇండస్ట్రీస్ గానీ ప్రజలకు గానీ వ్యవసాయదారులకు గానీ కరెంటు 24 అవర్స్ ఆల్మోస్ట్ ఇస్తున్నాడు ఇప్పుడు, ఇంటరప్షన్ లేకుండా. మనం అది ప్రాక్టికల్ గా చూసినాం. అది ప్రజలకి ఎంత దగ్గర అయిందంటే అది చెప్పలేనంత దగ్గర అయింది. మిగతా వాడు ఎన్ని తప్పులు చేసినా గానీ ఈ ఒకదాంతో వాడు మేకప్ చేసుకోగలుగుతారు ఎవరైనా పొలిటికల్ లీడర్స్. అలాగే ఇంకొకటి ఏంటంటే మంచి పథకం ఇది ఆసరా గానీ, తర్వాత అంటే పెద్ద ఓల్డ్ ఏజ్ పీపుల్ కి 200-300 ఉన్నది సడన్ గా 1000 చేసేసరికి అది చాలా రూరల్ ఏరియాస్ లో చాలా ఇంప్రెస్ అయింది. అటువంటి కొన్ని పథకాలు, మంచి పథకాలు పెట్టిండని ఆ పథకాలతో చాలా మంది పేద ప్రజలు లిటరల్లీ దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. అలాగని చెప్పి ఇప్పుడు 2 పడక గదులు ఇల్లు కట్టిస్తున్నాడు, 2-బెడ్రూమ్ స్కీమ్ అని. అది అది కట్టిస్తున్నాడు సరే, ఐ టేక్స్ టైం అందరికీ. అది 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 సరిగ్గా జరగట్లేదు అంటున్నారు కదండి, 2-బెడ్రూమ్ అనేది ఎక్కడ జరుగుతున్నాయి తెలియదు కదా. చాలా మంది అంటారు పడనలు జరగట్లేదు అంటారు, కానీ బట్ నేను చూసిన, నేను ఈవెన్ మా ఊళ్ళో, నేను మాది ఇంటీరియర్ విలేజ్, మా ఊళ్ళో కూడా అది ఆ వీళ్ళకి ఆ సర్వే జరుగుతున్నది, ఆ భూములు ఎక్వైర్ చేస్తున్నారు. బట్ ఓవర్ నైట్ జరిగే పనులు కాదు, ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ. అలాగని చెప్పి అట్లా చేస్తే కనుక ఏంటంటే అతని పథకాలు అన్ని కూడా జనాకర్షణమైన పథకాలు. సో దాంతో ప్రజలకి గవర్నమెంట్ ఖజానా ఖాళీ అవుతుంది, నో డౌట్. డబ్బుల బాధన పడతారు. నెక్స్ట్ గవర్నమెంట్ పొరపాటున టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకుండా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కి చాలా కష్టాలు ఉంటాయి, నేను కాదనట్లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం ఆయన గెలుస్తాడా ఓడతాడా అని నెక్స్ట్ టర్మ్ వచ్చేసి గ్యారంటీ గెలుస్తాడు, ఎందుకంటే ప్రజలకు చాలా దగ్గరైంది గవర్నమెంట్.
ఎందుకంటే ఈ జిల్లాలో పునర్విభజన కానివ్వండి, తర్వాత వేరియస్ జనాకర్షణ పథకాలు పెట్టడం వల్ల ఏంటంటే గవర్నమెంట్ ప్రజలకి చాలా దగ్గరైంది, ప్లస్ దానికి తోడు చాలా తను మార్కెట్ చేసుకోగలుగుతున్నాడు పథకాలన్నింటిని, ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతున్నాడు. నేను చేస్తున్నానేది మీకు వస్తున్నాయి కదా ఫలాలు అందట్లేదా చెప్పండి సార్, అందరికి ఒకేసారి రావాలంటే రావు టైం పడుతుంది, దానికి కాబట్టి నాకు ఇంకోసారి టర్మ్ అయినా నాకు ఇంకోసారి ఛాన్స్ చేయండి, నేను ఇచ్చిన హామీలన్నీ కంప్లీట్ చేస్తానంటాడు, ప్రజలు నమ్ముతారు, డెఫినెట్ గా నమ్ముతారు, ఇంకో ఛాన్స్ ఇస్తారు అతనికి. సో మనం బీటలు వారుతున్నాయి కేసీఆర్ అయిపోతున్నాడు అనుకునేది అది తప్పు, అది జరగదు, అది నెక్స్ట్ టర్మ్ వరకు గ్యారంటీ గెలుస్తాడు అనేది చాలా మంది ప్రజల అభిప్రాయం. అది ఈవెన్ ఆ పొలిటికల్ లీడర్స్ అందరికి కూడా ఆ విషయం తెలుసు. బట్ ఆబ్వియస్లీ దాన్ని సరే మెజార్టీని తగ్గిస్తూ తగ్గిస్తుండొచ్చు ఏదో ఏదో చెప్పేసి కొన్ని కొన్ని సరిగా అది పొలిటికల్ గి పవర్ వచ్చేసి సెంట్రలైజ్డ్ అయింది కాబట్టి దాన్ని బేసిస్ చేసుకుని వాళ్ళు చాలా మంది దాన్ని కౌంటర్ చేయడానికి కూడా చాలా ఆస్కారాలు ఉంటాయి. దాంతో కొంచెం మెజార్టీ తగ్గుతుందేమో తగ్గితే, బట్ గెలడం మాత్రం ఖాయం నెక్స్ట్ టర్మ్ వరకు. దాని తర్వాత ఏమవుతుంది అనేది ఇంకా ఇస్ ఎ లాంగ్ వే టు గో, అది మనం ఇప్పుడు ఏం చెప్పలేము. అది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఈ ఆపోజిషన్ పార్టీ ఎంత కన్స్ట్రక్టివ్ గా ప్రజలకు వెళ్తుంది, తన ఫెయిల్యూర్స్ తీసుకున్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే వండర్ఫుల్ అండి. విజయ్ గారు మీరేమంటారు, ఏకేపీ ఇస్తారా? యా ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే నేను అది ఏకేపీ ఇస్తాను. కేఎల్ గారు చెప్పినట్టు కేసీఆర్ గారికి అయితే ఈ రాబోయే ఎలక్షన్లకి అయితే తిరుగులేదు. కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారు చేసే పనులు మంచి పనులు ఏంటంటే ఏ అయితే రాజశేఖర రెడ్డి గారు పథకాలు తీసుకొచ్చాడో ప్రజలకు అందుబాటులోకి, సేమ్ అదే పథకాలని కొంచెం పేర్లు మార్చి కొంచెం డిఫరెంట్ గా తీసుకెళ్తున్నాడు. సో అది ప్రజలకి అందుబాటులోకి వస్తుంది. సో అందువల్ల తనకి వచ్చే ఎలక్షన్లకి అయితే ఏ తిరుగు అయితే ఉండదు. కాకపోతే ఇక్కడ వస్తుంది ఏంటంటే ఇంకా ఇప్పుడు కొంత ప్రచారం వస్తుంది. ఎలా అంటే కేసీఆర్ కూడా ఒక రకంగా చంద్రబాబు నాయుడు లాగా కుల రాజకీయాలు అనేది ప్రోత్సహిస్తా ఉన్నాడు తెలంగాణలో. సో దాని ఇంపాక్ట్ రాను కొంచెం ఉంటది, ఎందుకంటే వేరే వర్గాలు వేరే కుల వర్గాలు కూడా కొంచెం ఏకమయ్యి తన్ని కొంచెం అణగదొక్కడానికి చూస్తాయి. సో దాని ఇంపాక్ట్ అయితే కొంచెం ఉంటుంది. సో ప్రస్తుతం అయితే తను చేసే కార్యక్రమాలు అయితే ప్రజలకి అందుబాటులో ఉంటున్నాయి, బాగానే ఉంది. సో నెక్స్ట్ ఎలక్షన్ లో అయితే తనకి తిరిగి ఉండదు అనుకుంటున్నాను. ఓకే దేవా గారు మీరేమంటారు? ఐ థింక్ కేసీఆర్ డూయింగ్ మెజారిటీ ఆఫ్ ది స్టఫ్ ఇన్ గుడ్ బికాస్ హీ హాజ్ ఎనఫ్ మనీ అండ్ హీ గాట్ గుడ్ ఐడియా అబౌట్ పీపుల్స్ వెల్ఫేర్ అండ్ హీ నోస్ హౌ టు అట్రాక్ట్ పీపుల్. సో మిషన్ కాకతీయ అండ్ అదర్ వాటర్ గ్రిడ్ సో ఐ లైక్ దోస్ ఐడియాస్ వెరీ గుడ్. సో హీస్ డూయింగ్ గుడ్. ఓకే సో ఆయన తిరుగులేదు అంటారు నెక్స్ట్ నెక్స్ట్ తిరుగులేదనే కానీ నెక్స్ట్ గవర్నమెంట్ వాట్ ఐ ఫీల్ ఇస్ హీ మే గెట్ మోర్ సీట్స్ దాన్ రైట్ కరెంట్. సో ఓ వావ్ ఓకే అశోక్ గారు మీరేమంటారు? అంటే నాకు మీరు అన్న మాటలు అంటే దేనివల్ల ఆయన దేనివల్ల కేసీఆర్ కోట కూలిపోతుంది అన్నది అర్థం కాలేదు. అంటే పై పర్టికులర్ రీజన్ ఏమన్నా అది అదంటే అంటే పొట్ట విప్పి చూడ పురుగులు ఉండు అంటారు కదా మీకు చెప్పినట్టు చెప్పాలని. సో పైకి మాత్రం చాలా అద్భుతంగా ఉంది అద్భుతంగా ఉంది అంటున్నారు కానీ లోపల ఏం జరగట్లేదు ఓకే అనేది ఒక అభిప్రాయం. లేకుండానే యాపిల్ కంపెనీని తీసుకొచ్చారా తీసుకురాగలిగారా అండి, లేకపోతే అద్భుతం ఇంకేమన్నా యాపిల్ కంపెనీ హైదరాబాద్ కాదు యాపిల్ కంపెనీ బెంగళూరు కావచ్చు లేదు దీనికి కూడా హైదరాబాద్ కూడా మాట ఇచ్చారు కదా మాట ఇచ్చారు కానీ బట్ సేమ్ టైమ్ దే ట్రైడ్ విత్ బెంగళూరు బట్ బెంగళూరు గాట్ ది అసెంబ్లింగ్ ప్లాంట్ నాట్ హైదరాబాద్. నాకు తెలిసి ఇప్పటి వరకు అయితే కేసీఆర్ గారు హైదరాబాద్ చూశారు వాళ్ళకి ఇంట్రెస్ట్ హైదరాబాద్ మీద ఉంది బికాస్ ఆఫ్ ది వెదర్ అండ్ బికాస్ ఆఫ్ ది ట్రాఫిక్. అది ఐ థింక్ ఐ హర్డ్ హి ఫైనలైజ్డ్ ఇన్ బెంగళూరు అండ్ దే గాట్ ది ప్లేస్ అండ్ ఎవ్రీథింగ్ దట్స్ వాట్ ఐ హర్డ్ లాస్ట్ టైం వెన్ ఐ వెంట్ బెంగళూరు. నాకు తెలిసినంత వరకు బెంగళూరు అని నేను విన్నానండి. దిస్ ఇస్ ఐ మీన్ హైదరాబాద్ ఇంకా కన్సిడరేషన్ లో ఉందా లేదా అనేది మాత్రం నాకు ఖచ్చితంగా తెలియదు. బెంగళూరు అని నేను విన్నాను. ఐ థింక్ దే సైన్ ఎంఓయూస్ విత్ గవర్నమెంట్ అండ్ ఎవ్రీథింగ్ దే డిడ్ దట్ ఐ థింక్. ఓకే ఇంకోటి ఏంటంటే దేవా ఇది అది ఆంధ్రాలో గానీ తెలంగాణ గానీ ఈ పొలిటికల్ పార్టీస్ ఈ పవర్ రాజకీయాలు మొదలు పెట్టండి ఎట్లా అంటే ప్రతిదీ వెల్ఫేర్ వెల్ఫేర్ ప్రజలకు వెల్ఫేర్ అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే ప్రజలను ఒక విధంగా సోమరిపోతులు చేస్తున్నాం.
జనాలని కష్టపడే తత్వాల నుంచి సోమర్తనంగా కూర్చుంటే పుక్కని కూర్చుంటే డబ్బులు వస్తాయి కదా, కష్టపడాలనే తత్వాలు చేస్తున్నారు. అది టోటల్ గా ఒక ఇంటెలెక్చువల్ గా మనం ఆలోచిస్తే ఈ వినండి దేవ్ ఒక్క నిమిషం, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల అల్టిమేట్లీ ఫ్యూచర్ జనరేషన్స్ కి ప్రాబ్లం అవుతుంది. అది ఏ ప్రజలు ఇప్పుడు ప్రజలు వాళ్ళకేదో తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుందని చెప్పి సంతోషంగా ఉండొచ్చు, అబ్బా కేసీఆర్ బాగా చేస్తున్నాడు అది ఇదని, కానీ ఫ్యూచర్ జనరేషన్స్ బాధపడతాయి, ఎనార్మస్ గా బాధపడతాయి. ఎందుకంటే ఈ జనాలు సుమర్పూతులు అలవాటు అయిపోతే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది కదా. పోతే నీకు లేబర్ దొరకరు వ్యవసాయం చేసుకుందామంటే. నాగర పది ఎకరాల పొలం ఉందంటే నేను వరి అది వేద్దామంటే నాకు లేబరే దొరకరు. ఒక్క మినిట్ సో ఓన్లీ వెల్ఫేర్ వలన జనాలు బతకట్లేదు అన్న, దే హావ్ టు వర్క్ ఫర్ దేర్ లివింగ్. వెల్ఫేర్ అన్నది హెల్పింగ్ దెమ్. ఓన్లీ వాళ్ళకి నెలకు 1000 రూపాయలు పెన్షన్ వచ్చిన వాళ్ళు 1000 రూపాయలు తెంపొస్తారన్న, ఓన్లీ వెల్ఫేర్ వలన, వెల్ఫేర్ వలన జనాలు సుమర్పోతులు అవుతున్నారు బతుకుతున్నారు అన్నది. అది ఎట్లాంటే నేను చెప్తాను నీకు, 1 రూపాయి కిలో బియ్యం అన్నారు, అది అవసరమా? అది జనాలకి అవసరమే అన్న. ఎందుకోసం వినండి నేను చెప్పేది వినండి పూర్తిగా. 1 రూపాయి బియ్యం ఎవరికి అవసరం అంటే, ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు, టోటల్ గా వాళ్ళకి వేరే భూమి బుట్రా లేదు, పని చేసుకుంటేనే బతికే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి డెఫినెట్ గా అవసరం కాదనట్లేదు. నేను చెప్పనండి ఎట్లా అంటే, ఇక్కడ ఇక్కడ ఏమైతున్నది అంటే, ఏ గవర్నమెంట్ అయినా ఇవాళ రేపు ఈ పాలిటిక్స్ లెటర్ తయారైంది అంటే, సపోజ్ మీ పార్టీ పవర్ లో ఉందనుకోండి, మీ క్యాడర్ అందరికి కూడా వైట్ కార్డు ఇచ్చేసి అందరు కూడా గవర్నమెంట్ స్కీమ్స్ యూజ్ చేసుకుంటున్నారు కదా, అది ఆంధ్రాలో కావచ్చు తెలంగాణ కావచ్చు, ఎంతవరకు కరెక్ట్? అది ఒక్క నిమిషం అండి, మీరు కంటిన్యూ చేసే ముందర మనకి ధనరాజ్ గారు ఒక టెక్స్ట్ కొట్టారు అన్నమాట. ఆపిల్ లుకింగ్ ఫర్ అ బిజినెస్ ఫోన్ సిస్టమ్ విత్ నో హాసిల్స్? వాంట్ టు సేవ్ ఆన్ యువర్ ఫోన్ బిల్స్? కాల్ VOIP ఆఫీస్ ఆన్ 248-436-3600, దాట్స్ 248-436-3600, అండ్ గెట్ యువర్ బిజినెస్ టెలిఫోన్ సిస్టమ్ ఇన్ జస్ట్ వన్ డే. హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేసింది, ఇట్ విల్ హ్యావ్ 4000 జాబ్స్ అని ధనరాజు గారు ఇప్పుడే మనకి టెక్స్ట్ కొట్టారు. ఓకే, క్యారీ ఆన్ అండి. దేవ గారు ఏదో చెప్తా ఉన్నారు మీరు. అటువంటప్పుడు అది ఎంతవరకు వెల్ఫేర్ స్కీమ్స్ కరెక్ట్ అండి? అది నేనైతే అబ్సల్యూట్లేదు చెప్పని, ఇద్దరు మాట్లాడితే ఎవరికి వినపడదు, అది ఎవరినొకరు మాట్లాడారు చెప్పండి, మీరు చెప్పినాక పీరియడ్ అని అండి, మేము స్టార్ట్ చేస్తాం. నేను అనేది ఏంటంటే, అది ఎంతవరకు అది కరెక్ట్ అనేది మనం అంటే యాజ్ ఏ మనం కొంచెం అనలైజ్ చేసుకుంటే మనకే అర్థమవుతుంది, అసలే ఉంటుంది అని అనట్లేదు. అట్ ద సేమ్ టైం అది ఎవరికి కావాలో వాళ్ళ దగ్గరికి వెళ్తే బాగుంటుంది. అలాగని చెప్పి నువ్వు పవర్లు ఉన్నావు కాబట్టి నీ క్యాడర్ అందరికి వైట్ కార్డులు ఇచ్చి వాళ్ళని బెనిఫిట్స్ అవైల్ చేసుకోమంటే అది ఎంతవరకు కరెక్ట్? అది పొలిటికల్లీ అది కరెక్ట్ డిసిషన్ అది కాదు కదా. అది ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, అది నరేంద్ర మోడీ గవర్నమెంట్ కావచ్చు, కేసీఆర్ గవర్నమెంట్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కావచ్చు. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే ఏమంటారంటే, ఇట్లాంటి కార్యక్రమాలు అనేవి వెల్ఫేర్ కార్యక్రమాలు అనేవి అంత ఉపయోగపడవు అంటారు. దేవా గారు మీరు చెప్పండి దాని మీద కౌంటర్. ఓకే, వెల్ఫేర్ అన్నది జనరల్ గా ఏ పార్టీ అయినా స్టార్ట్ చేసేది పూర్ పీపుల్ కే, దాంట్లో పార్టీ కార్యకర్తలు కొంతమంది బాగుపడచ్చు. ఓకే, అంతే తప్ప ఇప్పుడు మనం కోర్టుకి వెళ్తామండి, కోర్టుకి వెళ్తే కోర్టులో ఒకటి ఉంది 100 మంది నేరస్తులు తప్పించుకున్నా ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని మన రాజ్యాంగంలో ఉంది. రాజ్యాంగం అంటే దట్ ఇస్ సేయింగ్. ఓకే, అలాంటిది ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మనం అంటే ఇక్కడ అమెరికాలో ఉండి ఉన్నాం కానీ ఊర్లలో చూస్తే దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ స్ట్రగుల్స్ ఫర్ ఫుడ్. 1 రూపీకి కిలో బియ్యం అన్నది యా 20-30% మిస్యూజ్ అవుతా ఉంటది, సో అంత 20-30% మిస్యూజ్ అవుతా ఉందని యూ కెన్ నాట్ టేక్ అవుట్ ది ఫుడ్ ఫ్రమ్ ది పూర్ కదా. ఓకే అండి, మనకి కరెక్ట్ గా 5 మినిట్స్ ఉందండి ఇంకా. దేవా, నేను అదే అంటున్నాను, నేను అసలు తీసేమని అనట్లేదు, వాళ్ళకి ఎవరికి నీడ్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇస్తేనే బాగుంటది అని చెప్పేది. మనం కంప్లీట్ గా మన టాపిక్ నుంచి డీవియేట్ అయిపోయాము. మన టాపిక్ సోషల్ వెల్ఫేర్ మీస్ కాదు, వి విల్ డిస్కస్ అబౌట్ దట్ వన్ సమ్ అదర్ టైం. మేకలు పెట్టినంత మాత్రాన ఒకటి జగన్ గారు, మేకలు పెట్టినంత మాత్రాన బుట్టలు జరుగుతాయా అనేది వాస్తవం. అవాంతరాలు వచ్చిన
అంటే దాని మూలంగానే 100% ప్రతిసారి తిరుగుతా అండి. మేకు 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 వల్లనే బుట్టలు తిరుగుతాయి. నువ్వు మేకు పెట్టడాన్ని బట్టి ఉంటది. మేకు మీద నువ్వు పెట్టకూడదు కదా. ఇచ్చేసి పెడితే ఏం గుచ్చుకోదు, తిప్పకుండా పెడితే. అది 2019 వరకు ఆయన తప్పకుండానే పెడుతున్నాడు అంటే. అందుకని ఇంకోసారి గెలిచే అవకాశాలు ఉన్నాయి. కొంచెం అటు ఇటు గా అయినా సరే, ఒక 1-2% అయినా సరే మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఏం జరిగింది అనేది చూడాలి. మనకి పాయింట్ ఉందండి. ఇక్కడ మనం ఇప్పుడు తెలంగాణ అనే స్టేట్ ఫామ్ అయ్యేటప్పుడు ముందు ప్రచారం ఏంటి, ఆంధ్ర వ్యాపారస్తులు ఇక్కడ దోసుకుంటున్నారు అది దాన్ని ఒక ఇచ్చేసి తీసుకొచ్చాడు కేసీఆర్. అదే కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎక్కువ మొత్తంలో ఆంధ్ర వ్యాపారస్తులకే ఇస్తున్నాడు. సో దాని వల్ల కొంత వ్యతిరేకం అయితే ఇప్పుడు తెలంగాణలో వ్యాపారస్తులు ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు కదండి వ్యాపారస్తులు ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు ఓకేనండి. మనకి ఒక నిమిషం అండి, చిన్నపిచ్చా కదా స్టేట్ ఫామ్ అయింది. ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం అందరండి. మనకి ఇంకా జస్ట్ 4 మినిట్స్ ఉంది. సో లెట్స్ టేక్ క్లోజింగ్ స్టేట్మెంట్స్ అండి. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ దేవా. దేవా, గివ్ ఏ క్లోజింగ్ స్టేట్మెంట్. ఓకే గైస్, ఐ యామ్ అనౌన్సింగ్ హియర్, ఐ యామ్ నాట్ ఎ టీడీపీ గై. ఓకే, ఐ యామ్ వైఎస్ హార్డ్ కోర్ వైఎస్ఆర్సీపీ గై. ఓకే, డోంట్ టేక్ మీ యాజ్ ఎ టీడీపీ గై, యాజ్ ఐ యామ్ సపోర్టింగ్ ది గవర్నమెంట్. ఓకే, ఐ యామ్ టాకింగ్ ది ట్రూత్. ఓకే, వాట్ ఐ యామ్ ఐ వాంట్ టు టెల్ యు గైస్. ఓకే, కేఎల్ గారు క్లోజింగ్ స్టేట్మెంట్. నేను అదే ఇందాక కూడా చెప్పానండి, విదేశీ పర్యటనలు అవసరమే ఇన్వెస్ట్మెంట్స్ రాబట్టడానికి. అని కొంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిందండి. ప్రతి చిన్నదానికి ప్రతి చిన్న కంపెనీస్ తోటి పెట్టుకుని చీఫ్ మినిస్టర్ ప్రెషర్స్ పై ఇన్వెస్ట్ చేసుకోవడం అది మంచి పద్ధతి కాదు. అలాగని చెప్పి అసలు పోకుండా ఉండడం కూడా మంచి పద్ధతి కాదు. బట్ దే హావ్ టు మెయింటైన్ ఎ బ్యాలెన్స్. కమింగ్ బ్యాక్ టు తెలంగాణ, అబ్సల్యూట్లీ కేసీఆర్ కి వచ్చిన నష్టమేం లేదు. గ్యారంటీగా నెక్స్ట్ ఎలక్షన్స్ గెలుస్తాడు. ఇంకా మంచి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను. ఐ విష్ బోత్ చీఫ్ మినిస్టర్స్ ఆల్ ది బెస్ట్. ఓకే, అశోక్ గారు. రెండు కంపేర్ చేసి, ఆంధ్ర తెలంగాణ కంపేర్ చేసి, ఏదైనా ఏ చీఫ్ మినిస్టర్ అయినా సరే చిగ్గు విడిస్తే శ్రీరంగమే. ఇక్కడ ఆంధ్రాలో విడిచారు, తెలంగాణలో ఇంకా విడలేదు. విడిస్తే మాత్రం వాళ్ళైనా శ్రీరంగమే. కాబట్టి ఐ విష్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్ ది బెస్ట్ వికమ్. ఓకే, విజయ్ గారు. ఈ విదేశీ పర్యటనలో మనం చూస్తుంటే ప్రధానమంత్రి ఏమో విదేశీ పర్యటనకి వెళ్ళి ప్రచారం కోసం ఎక్కువ తాపత్రయపడుతున్నాడు. సో ఒక చీఫ్ మినిస్టర్ గా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకి వెళ్ళి అది తన యొక్క స్వార్థం కోసం, తన యొక్క ప్రయోజనం కోసం చూసుకున్నట్టే ఉంది. సో ఇది మొత్తం ఏంటంటే ఒక స్క్రాప్ ప్రాజెక్టు అనే దాన్ని కొట్టుకొని ఇంకా ఎక్కువ ఫండింగ్ చేస్తున్నట్టు కనపడుతుంది. సో ఇది విదేశీ పర్యటన వల్ల అయితే ఇప్పటికైతే ఏమి యూజ్ లేకుండా ఉన్నట్టు కను. ఓకే, సరే. ఈ మొత్తం మీద మన వక్తలు ఏమంటారంటే అండి, విదేశీ పర్యటనలు మంచి ఏమో కానీ టూ మచ్ ఈజ్ టూ బ్యాడ్, ఏదైనా సరే అతి చేయకూడదు అని అంటున్నారు. అలాగే ఈ పర్యటనల వల్ల ఆంధ్రాకి మేలు జరిగినా, ఆంధ్రాకు మేలు జరిగితే మంచిదని కోరుకుంటున్నారు. అట్లానే కేసీఆర్ గారు గెలుస్తారు, కేసీఆర్ గారికి తిరుగు లేదు నెక్స్ట్ ఎలక్షన్లో అని కూడా మన వక్తలు, మన అనలిస్టులు అభిప్రాయపడుతున్నారండి. విత్ దట్ పోరాని తోటలకు పోతే రాని మాటలు వస్తాయని కూడా అభిప్రాయపడుతున్నారు. వండర్ఫుల్ అండి. విత్ దట్ లెట్స్ ఎండ్ ద షో హియర్. కీప్ లిజనింగ్ డిసిఎల్ రేడియో ప్రజాపక్షం. ఇది ఎన్ఆర్ఐ గొంతు. థ్యాంక్స్ అలాట్ అండి.